సార్ జగన్ గారు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తాము నిర్బంధంగా అని చెప్పేసి అంటున్నారు వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో. కానీ ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు ఆప్షనల్గా తెలుగు మీడియం ఉండాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు కదా, అసలు దీని పట్ల మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలన్నీ తిరిగి వచ్చినోడే, చంద్రబాబు తిరిగి వచ్చినోడే, వీళ్ళందరూ ఇతర దేశాలన్నీ తిరిగి వచ్చినోళ్ళే. మరి వాళ్ళు ఏం అధ్యయనం చేస్తున్నారో నాకైతే తెలియదు. ప్రపంచంలో మాతృభాషలో చదివినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి చెందినాయి. ఎక్కడైతే మాతృభాషలో విద్యా విధానం లేదో ఆ దేశాలన్నీ ఇప్పుడు వెనకబడే ఉన్నాయి, మన దేశంతో సహా ఇతర దేశాలు. మనది ఇంక కొంచెం మాతృభాషలో కొంతకాలం నడిచింది కాబట్టి ఒక మేరకు వచ్చింది, ఆ తర్వాత మిగతా దేశాలన్నీ ఇప్పుడు ఆఫ్రికన్ దేశాలు కానీ ఇవన్నీ వెనకబడి ఉన్నాయి. ఇది ఒక భాగం. రెండవ అంశం, మాతృభాషలో ఎందుకు చదవాలి అని చెప్పని కోరుతున్నారు అని చెప్పానంటే, మాతృభాషలో చెబితే ముందు అర్థం అవుతుంది, సబ్జెక్ట్ అర్థం కావాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం వేరు, ఇంగ్లీష్ మీడియం వేరు, రెండు వేరు వేరు విషయాలు. ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఒక భాషగా నేర్చుకోవడం, అది ఖచ్చితంగా నేర్పాల్సింది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇంగ్లీష్ మీడియం అనేటప్పటికీ ఇతర అంటే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో నేర్చుకోవడం. ఇంగ్లీష్లో నేర్చుకుంటే ముందు ఇంగ్లీష్ అర్థమైతే కానీ ఆ సబ్జెక్ట్ అర్థం కాదు, ఆ సబ్జెక్ట్ అర్థం కాదు ఇంగ్లీష్ అర్థం కాదు, చివరికి వీళ్ళు హాఫ్ నాలెడ్జ్తో సరిపోతున్నారు. కాబట్టి ఇది చాలా తప్పు. ఇవాళ ప్రపంచ దేశాల్లో మన వాళ్ళ స్థితి ఎలా ఉంది అంటే, వీళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే మా పిల్లలు బాగా చదువుకోవద్దా, మా పిల్లలు ఇతర దేశాలకు వెళ్ళొద్దా అని అంటున్నారు. కానీ అసలు ఇక్కడే చాలామంది దాదాపు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఒక్క ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచే 10 లక్షల మంది వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళే 10 లక్షల మంది నిరుద్యోగులుగా పగిలిపోతున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఇట్లా ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ ఉద్యోగాలు లేక. ఇక్కడ విదేశాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఏదో పెద్ద గొప్పగా చేస్తున్నారు అనుకోవద్దు, ఒక ఉద్యోగాలు చేస్తున్నారు అంతవరకే వాళ్ళు. వాళ్ళు చేస్తున్నటువంటిది ఏమిటి అంటే అక్కడ ఉద్యోగంతో పాటు ఉద్యోగం వరకే చేస్తున్నారు తప్ప రీసెర్చ్ ఫీల్డ్లో లేరు. రీసెర్చ్ ఫీల్డ్ అంతా యూరోపియన్స్ కానీ ఆ దేశాలలో మాతృభాషలో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి మాతృభాషలో చదువుకోవడం అనేది అసలు ఒక దీనికి అంటే వాళ్ళ యొక్క విజ్ఞానం పెంచడానికి, ప్రజలను విజ్ఞానవంతులు చేయడానికి అవసరం. అది అసలు విజ్ఞానవంతులు చేసిన తర్వాత ఉద్యోగం. ఈ విజ్ఞానవంతులు చేయకుండా నేను వీళ్ళందరినీ కూడా కేవలం కింది స్థాయిలో అధమ స్థాయిలోనే ఉంచుతానని చెప్పడం కోసం పెట్టింది ఈ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం విద్య. వాడు చిన్నప్పటి నుంచి ఆ ఇంగ్లీష్ మీడియం నేర్చుకున్న తర్వాత ఇక్కడ మొత్తం ఏదో భాష మీద ప్రేమ లేకపోతే వాటి మీద ప్రేమ అని చెప్పని చాలామంది చెప్తున్నారు. భాష మీద వాటి మీద ప్రేమ కాదు ఇది, ఇది మన యొక్క విజ్ఞానానికి. ఇవాళ చాలామంది విదేశాలకు వెళ్ళే వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీలో చేసే వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం కావచ్చు, కానీ అందరూ అక్కడే చేస్తున్నారు. నేను ఇందా చెప్పిన 10 లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారని, వాళ్ళందరూ వచ్చేసి ఈ రోజున ఎల్ఐసి ఏజెంట్లుగా లేకపోతే స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తే వాటికి కూడా చేసుకోవాల్సినంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. వాటన్నిటికీ లేదు ఇక్కడ ఒక షాప్ ఎంప్లాయీగా చేయాలి మిగిలిపోయిన వాళ్ళు, లేదా వాడే ఒక బిజినెస్ పెట్టుకోవాలి, ఇటువంటివన్నీ చేయాలంటే వాడికి తెలుగు మీడియం అవసరం అవుతుంది తప్ప, ఎందుకంటే తెలుగు ప్రజల్లో పనిచేయాలి కాబట్టి. ఇంగ్లీష్ మీడియం కాదు పనికొచ్చేది. కాబట్టి మనిషి ముందు బ్రతకడానికి తెలుగు మీడియం అవసరం. ఇక ఆ తర్వాత మంచి ఉన్నతలు కావాలంటే ఇంగ్లీష్ మీడియం అవసరమే కాదని అంటలేదు. ఆ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ చదవచ్చు. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ అనేటువంటిది కింది స్థాయి నుంచి ఒక చక్కటి సబ్జెక్టుగా నేర్పడం అనేది నేర్పడంలా, అందువల్ల ఈ స్థితి మనకు తలెత్తుతుంది. ఇతర దేశాల సమస్య లేదు. కాబట్టి ఇది వీళ్ళు తెలుసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా తెలుగు మీడియం అనేది 10th క్లాస్ వరకు అమలు జరపాలి. ఇక అక్కడి నుంచి నీ ఆప్షనల్ జరిపితే మంచి, పైదాకా జరిపితే మంచిదే, ఒకవేళ జరపలేకపోయినా ఇంగ్లీష్ మీడియంలో జరిపినా అభ్యంతరం లేదు. సార్ ఇప్పటివరకు ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన? 6 నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటా అన్నారు కదా, 6 నెలలు అయితే పూర్తి అయిపోయింది, ఎలా అనిపిస్తుంది? 6 నెలల్లో ఆయన మంచి సీఎం అనిపించుకుంటాను అన్నాడు. మంచి సీఎం అంటే అర్థం ఏంటి? నీకు ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చి, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వీళ్ళకి డబ్బులు ఇచ్చి, ఉచితాల పేరుతో డబ్బులు ఇచ్చి మంచివాడు అనిపించుకోవడం అది కాదు మంచిదంటే. మంచి పరిపాలన అందించడం. ఇవాళ మంచి పరిపాలన ఎక్కడుంది? ఇవాళ రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళండి, మీకు లంచం లేని పని అవుతుందో. స్పందన ప్రోగ్రాం పెట్టారు, స్పందన ప్రోగ్రాంలో పెడితే స్పందన ప్రోగ్రాంలో కూడా వెంటనే అవుతున్నాయా? వాళ్ళని ఒక సర్టిఫికేట్ నేనే పెడితే 7 రోజులు కని చెప్పి పని ఇచ్చి నాకు దాదాపు 10 రోజుల తర్వాత నిన్న ఇచ్చారు. నిన్న తీసుకున్నాను నేను, అంటే కనీసం తీసుకున్నాను, అంతవరకు సంతోషం. కానీ అది కాదు, అసలు పరిపాలనా యంత్రాంగంలో ఒకటికొకటికి లింకేజెస్ ఉండేట్టుగా వాళ్ళు ఖచ్చితంగా ఒక క్రమ పద్ధతిలో ఆటోమేటిక్గా అమలు జరిగేటువంటి విధానాలు అమలు చేయాలి, అది మంచి పరిపాలన అవుద్ది. నేను ఒక ఆఫీస్కో తాలూకా ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో నేను వెళ్ళానంటే, నేను ఒక దరఖాస్తు పెడితే నా దరఖాస్తుకి సంబంధించినది వెంటనే నాకు రిప్లై, ఒకవేళ వెంటనే కొన్ని వెంటనే సాధ్యపడకపోవచ్చు కానీ తర్వాత అయినా కాస్త 4-5 రోజుల్లోనైనా ఖచ్చితమైనటువంటి రిప్లై వచ్చేదిగా ఉండాలి. అటువంటి లింకేజెస్ విధానాలు లేకుండా నేను డబ్బులు ఇచ్చి మంచి వాడిని అనిపించుకుంటాను అని చెప్పాను అని అంటే కొన్ని మంచి పనులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ రాజధానిలో రైతులకి అసైన్మెంట్ భూములు ఉన్నటువంటి వాళ్ళకి నేను
వాళ్ళకి అసైన్మెంట్ భూములు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకే నేను ప్లాట్లు ఇస్తాను అన్నాడు. చాలా మంచి పద్ధతి, అందుకే అది అప్రిషియబుల్ కాదని మనం అంటాం. కానీ అదే సందర్భంలో నువ్వు ఈ లింకేజెస్ లేకపోతే అది వాళ్ళ వరకు రాష్ట్రం మొత్తం ఉపయోగమే ఉంది. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా నువ్వు భూములు అనే కార్యక్రమం మొదలుపెట్టు. రాష్ట్రం మొత్తం నేను ఆ చంద్రబాబు చేసినటువంటి ఈ భూ విధానాన్ని నేను అమలు జరుపుతానని చెప్పాను అంటున్నావు, అమలు జరుపుతాను అంటున్నావు. మరి ఇవన్నీ అమలు జరిపిన తర్వాత ఇంకా నీ ప్రత్యేకత ఏముంది, నువ్వు ఇంకా మంచిది ఏముంది, చంద్రబాబు కంటే నువ్వు ఇదేముంది? కాబట్టి ఇవన్నీ అమలు జరిపితే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాడు. కానీ ఇవన్నిటికీ వ్యతిరేకంగా వాళ్ళు అమలు జరిపిన పేర్లు మార్చి లేకపోతే వాటితో వీటితో అమలు జరిపితే మంచి ముఖ్యమంత్రి ఏంగాడు? ఏదో ఒకటి అరా ఒకటి మంచి ఉండొచ్చు. ఇప్పుడు ఇందా చెప్పాను అసైన్ భూములని, ఇట్లాంటి ఏదైనా ఒకటి అరా మంచిది ఉన్నా మిగతా విషయాలేమి అది అంత మంచిగా ఏమి కనిపించవు. రెండోది ప్రజా ఉద్యమాలు అణిచేయటం, ప్రజా ఉద్యమాలు అణిచేయటం, ప్రజా ఉద్యమాలు అణిచేయాల్సిన పని. ప్రజా ఉద్యమాలు అనేటువంటి ఇప్పుడు ఇక్కడ ధర్నా చేశారు, రాష్ట్రం మొత్తం ఇక్కడికి వచ్చారు. ఎందుకు వస్తారు వెళ్ళి? వాళ్ళ బాధ్య చెప్పుకోవడానికి వస్తారు. ఇవాళ గ్రామ సచివాలయం ఏమని పెట్టావు, మంచిదే, ఉద్యోగులందరినీ తీసుకున్నావు. కానీ బోలెనంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరుద్యోగులు కాబట్టి ఇప్పుడు రోజు ప్రతిరోజు ధర్నా చౌకుల ధర్నాలే. ఏం వాళ్ళే తీసుకోవచ్చు కదా, వాళ్ళే తీసుకుంటే ముందు ఆల్రెడీ తీసుకున్నటువంటి వాళ్ళ సమస్య పరిష్కారం అవుద్ది, రెండోది వెనక వచ్చేటువంటి వాడికి కూడా భరోసా వస్తుంది. ఎప్పటికైనా నేను కనీసం నాకు ఒక టెంపరీగానన్నా చేరితే నాకు తర్వాత ఉద్యోగం వస్తుందేమో అనేటువంటి భరోసా అన్న ఉంటుంది. నువ్వేమీ లేకుండా వాళ్ళందరినీ నేను వీధుల పాలు చేసి ఇలా తీసుకున్నానంటే ఉపయోగం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటినన్నింటినీ మార్చుకుంటే మంచి ముఖ్యమంత్రి అవుతాడు. థ్యాంక్ యూ సార్. సార్ ప్రస్తుతం మన రాష్ట్రంలో అయితే ఆర్టీసీ ఛార్జీలు అయితే పెంచారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వ రంగ సమస్యగా గుర్తిస్తానన్నది చాలా సంతోషం. తెలంగాణలో స్ట్రైక్ జరిగితే ఆంధ్రాలో ఛార్జీలు పెరిగినాయి. అంటే ఇది ఎలాగుందంటే తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా ఆంధ్ర ప్రభుత్వం ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ ప్రజలు ఏదైతే నమ్ముకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో మాకు మెరుగైన ఇది పరిపాలన అందిద్దని అది కనబట్టలేదంటే ఉదాహరణ. అంటే 6 నెలల్లోనే ఈరోజు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడం అంటే ఎంతవరకు సమావేశం అనేది ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు. అంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈరోజు ఉల్లిపాయల ధరలు అలాగే ఉన్నాయి, నిత్యావసర ధరలు అలాగే ఉన్నాయి, పాల ప్యాకెట్ల ధరలు పెరిగినాయి. ఈ ధరలతో పాటుగా ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు కూడా ఈరోజు పెంచడం అంటే దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఈరోజు సామాన్యంగా వెళ్ళే వాళ్ళు కూడాను ప్రయాణాలు మానుకొని చుట్టం చూపు కూడా వెళ్ళే పరిస్థితి కూడా కనబడలేదు అనేది రాష్ట్రంలో అర్థమవుతుంది. సార్ ప్రస్తుతం మన అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి వాళ్ళతో 5వ రోజు, ఎలా అనిపిస్తుంది? మీరు చూస్తూ ఉంటున్నారు కదా అసెంబ్లీ సమావేశాలు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు డైరెక్ట్గా సామాన్య మాన్యుడు వెళ్ళి కూర్చొని చూసే పరిస్థితి లేకపోయినా ప్రతి ఇంటిలో టీవీ ఉంది కాబట్టి మన పరిపాలనా యంత్రాంగం ఏ విధంగా ఉందో ఇంట్లో కూర్చొని మనం చూసే పరిస్థితి ఉంది. కానీ ఈ పరిస్థితిలో టీవీ పెట్టాలంటేనే ప్రజా సమస్యలు వస్తాయంటే సమస్యలు రావట్లా ముందు అంటే వ్యక్తిగత దోషం తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకోవడం తప్ప నీ పాలనలో 4 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు ఏం జరిగింది అనేది వ్యక్తిగతంగా వాళ్ళు తీయడే వాళ్ళు ఒక అంశం ఎత్తితే వీళ్ళు ఒక 2 అంశాలు బయట తీసుకొచ్చి అంటే అసెంబ్లీని సొంత విషయాలకు వాడుకుంటున్నారంటానికి ఉదాహరణ కనబడుతుంది. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఆ దేవాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కావడానికి ఏ ప్రయత్నం చేయాలి, ప్రజా సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటే ప్రయత్నం చేయాలి, అందరికీ మాట్లాడే హక్కును కల్పించాలి, ఆ మాట్లాడే హక్కులో ఎవరేం మాట్లాడుతున్నారు, ఏ సమస్యను బయటకు వస్తుంది, ఆ సమస్య మీద ఏ రకంగా మనం చర్చిస్తే బాగుంటుంది, ఆ సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది అసెంబ్లీలో మాటలు జరగాలి తప్ప వ్యక్తిగత దోషణ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగోలేదు కాబట్టి వాళ్ళకి 23 సీట్లు కేటాయించారు. మీరు బాగా చేస్తారన్న అభిప్రాయంతో 151 సీట్లు మీకు ఇచ్చారు. ఆ 151 సీట్లు ఇచ్చిన విలువని మీరు కాపాడాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మనం అర్థం చేసుకొని పరిపాలన సాగిస్తే బాగుంటుంది. వ్యక్తిగత దేశాలు పక్కన పెట్టి ప్రజలకు అవసరమైన సమస్యల మీద పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే అసెంబ్లీ యొక్క ఆదర్శం మీద బయట పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటోళ్ళు ఆ అదే అసెంబ్లీలో ఏ విధంగా చర్చించారనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే దాన్ని బట్టి మీరు నడుచుకుంటే బాగుంటుంది సామాన్య మానవుడిగా నా అభిప్రాయం. సార్ అసలు కొడాల నాని గారి భాష కొంచెం దుమారం రేపింది, రచ్చరేపుతుంది అసెంబ్లీలో బయట కానీ ఎలాగానే అని చెప్తున్నారు, మీరు వినే ఉంటారు అసలు ఎలా ఉంది? అసలు కొడాలి నాన్నగారు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ జంప్ అయ్యే పరిస్థితిలోనే మీరు వెళ్తున్నారు తప్ప ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళు మీరు, ప్రజలకి ఏంటన్నా దాని మీద మీరు చర్చిస్తే ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. కానీ ఈ దూకుడు కార్యక్రమాలు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా ప్రజలు కూడా
ఎక్కువ హర్షించే పరిస్థితి ఉండదు. ఈరోజు ఇటు వెళ్ళారు, రేపు ఇంకో దారి పోతే ఇందులోని ఒకచోట తయారయ్యి ఒకచోటకు వచ్చి అక్కడ మాట్లాడి, అక్కడ లేనప్పుడు ఎక్కడ మాట్లాడి, దానివల్ల ప్రజల మీద మన పైన సరైన అభిప్రాయంతో ఉండరు. ఎప్పుడైనా సరే అభిప్రాయాన్ని కరెక్ట్గా బల్ల గుద్దు కట్టి చెప్పగలిగే శక్తి ఉన్నప్పటికీ దాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మంత్రి గారు ఆలోచిస్తే బాగుంటుంది, ప్రజలకు ఉపయోగపడే పరంగా ఆలోచించి పరిపాలన నడిపిస్తే బాగుంటుంది మా అభిప్రాయం. సార్, తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పౌరసత్వ చట్ట బిల్లును మీరు ఏకీభవిస్తారు, అసలు మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉంది? ఏమండి, దేశంలో మన రాష్ట్రంలో అందరూ లౌకికవాదాన్ని నమ్ముకొని అందరూ బతుకుతున్నాం ఇక్కడ. కానీ ఇప్పుడు పెట్టిన ఆధార్ కార్డు లింక్ అన్నారు, ఈ అనేకమైన కార్డులు, ఆరోగ్య కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ రేషన్ కార్డు, ఇవన్నీ కార్డులు ఉన్నాయి. అంటే కొత్తగా ఈ దేశంలోనే పుట్టాను, ఇక్కడే నేను పెరుగుతున్నాను అనేసి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల ఏమవుతుందంటే, అంటే ఈ అంతకుముందు కాలం ఉన్నవాళ్లే ఇక్కడ ఉండాలా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటా గీల్లేదా, రాబోయే రోజుల్లో ఊరు దాటాలంటే ఒక కార్డు తెచ్చుకున్న పరిస్థితిని కూడా కల్పిస్తారా? అంటే విజయవాడ నుంచి బందర్ వెళ్ళాలన్నా ఒక కార్డు కావాలి, గుడి వెళ్ళాలన్నా ఒక కార్డు కావాలి అనేది ఉంది చట్టం. అంటే ఆ విధంగా చట్టాలు చేసుకుపోవడం వల్ల ఈరోజు బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉందని ఒకదాని తర్వాత ఒకటి మీరు చేసుకుంటూ పోతే ప్రజలు మీకు ఆ మెజార్టీ కూడా ఎక్కువ కాలం నిలబడదు. మీరు చేస్తున్న పరిణామాలు ప్రజలు గుర్తించి తగిన శాస్తిగా బుద్ధి చెప్పడానికి కూడా ఉంటుంది. సొంత నిర్ణయాలుగా తీసుకొని ప్రజా అభిప్రాయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజా వ్యతిరేకులు ప్రజా ద్రోహులు అవుతారు తప్ప, ఇది గుర్తుంచుకొని పరిపాలన సాగిస్తే బీజేపీ ప్రభుత్వానికి విలువలనైనా మిగులుతాయి. థ్యాంక్ యూ సార్.